వివిధ సందర్భాల్లో పట్టుబడ్డ అక్రమ మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా కమ్మదూరులో గత రెండేళ్లుగా సోదాల్లో పట్టుబడ్డ టెట్రా ప్యాకెట్లు, నాటుసారా, ఇతర మద్యం బాటిళ్లను జేసీబీతో తొక్కించి ధ్వంసం చేశారు. 1000 లీటర్ల పైగా అక్రమ మద్యాన్ని జేసీబీతో ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ధ్వంసం చేసిన సరుకు విలువ 10 లక్షలకు పైగా ఉంటుందని ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ అధికారి వెంకటేశ్వర్లు ఎస్ఏ రాజేష్ తెలిపారు.